దళిత మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని డబ్బులకు ఆశపడి మరొకరిని పెళ్లి చేసుకున్న మోసగాడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుపులేటి వసంత తండ్రి యాకయ్య పూసల కులస్తులడు. అదే గ్రామానికి చెందిన తలారి మౌనిక ఎస్సీ సామాజిక వర్గంకి చెందిన యువతి గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటూ మారెమ్మ గుడి సన్నిధిలో కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహానంతరం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వసంత రిసెప్షన్గా మౌనిక నర్స్గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కొంతకాలం బాగానే వారి వైవాహిక జీవితం కొనసాగిస్తున్న క్రమంలో మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్ బెడ్ రెస్ట్ కావాలని సలహాలు ఇవ్వడం వలన వసంత తన భార్య మౌనికను మీ అమ్మగారి ఇంట్లో ఉండు, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నీ ఆరోగ్యం కుదిరపడ్డాక నేను తీసుకెళ్తాను అంటూ ఆ అమ్మాయిని తన సొంత గ్రామానికి పంపించాడు. అదే అదునుగా భావించి వసంత డబ్బులకు ఆశపడి స్టేషన్ ఘన్పూరికి చెందిన అమ్మాయిని వివాహాన్ని చేసుకోపోవడానికి సిద్ధపడ్డాడు. దగ్గర పెట్టరా, స్మైల్ అది బంద్రులు బంద్రులు వాడిని బస్సు నా పని కొంచెం వాడికి క్లియర్ ఇద్దాం. సార్ లేరా, నువ్వు లేరా, ఆప్ జనేగా ఆప్ జన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 విష్ యూ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you. Hi viewers, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999.
గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.